नमस्ते प्रकाशम जिल्ला राजकीयाल्लोनी अन्नी सेग्मेंट्लो त्रिमुख पोटी खायमैंदी తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీలు ఎన్నికల రేసుకు ఇప్పటి నుంచే రెడీ అయిపోతున్నాయి. అయితే ముక్కోణపు పోరులో ఆయా పార్టీలకు ఇంటి పోరే తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడం కంటే పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలతోనే వివిధ సెగ్మెంట్లలో నేతలు బెంబేలెత్తిపోతున్నారు. అయినా వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి అన్ని పార్టీలు. అలా సాగిపోతున్న ప్రకాశం జిల్లా లోకల్ పాలిటిక్స్ పై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ప్రకాశం జిల్లా రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీలతో ఢీకొనడం అటుంచి రేసులో ఉన్న పార్టీల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు ఆయా పార్టీలకు తలనొప్పిగా తయారవుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ మూడు పార్టీల్లో ఒకరు ఎడ్డమంటే మరొకరు తెడ్డమంటే కార్యక్రమాల నిర్వహణలో కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్న నేతలు కార్యకర్తల్లో పెద్ద గందరగోళమే సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు కొత్త కాంగ్రెస్ లో ఈ గ్రూపు రాజకీయాలు మరీ ఎక్కువైపోతున్నట్లు కనిపిస్తున్నాయి. అధికార పక్షంలో జిల్లా మంత్రి మహిదర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీనికి తోడు ఎమ్మెల్యేలు కూడా ఎవరి దారి వారిదన్నట్టు వ్యవహరిస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఎదురిదే పరిస్థితి నెలకొంది. గతంలో రెండు సార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో 10 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1-2 స్థానాలు తప్ప మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కూడా కనిపించడం లేదంటున్నారు. జిల్లాలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడు కరువయ్యారు. గతంలో డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పోతల రామారావు పదవీకాలం ముగిసిన తర్వాత 6 నెలలకు పైగా డీసీసీ పీఠం ఖాళీగానే ఉండిపోయింది. అధికారంలో ఉన్న పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగిస్తామంటే ఏ రాజకీయ నాయకుడైనా ఎగిరిగంతేస్తారు. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్. జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించేందుకు 2-3 పేర్లు పరిశీలించినా పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జిల్లా పార్టీ పరిస్థితులపై ప్రత్యేకంగా దృష్టి సారించి పార్టీ బాధ్యతలు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే తన నియోజకవర్గంలో బిజీగా కాలం గడుపుతున్న ఆమంచి కృష్ణమోహన్ డీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపించలేదు. పైగా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు తనకు వద్దంటూ పార్టీ పెద్దలతోనే నేరుగా చెప్పేశారు. అయినా కూడా ప్రస్తుతం పార్టీని గాడిలో పెట్టడానికి ఆమంచి కృష్ణమోహన్ ను ఒప్పించి డీసీసీ పగ్గాలు అప్పగించారు ఆ పార్టీ పెద్దలు. ఎవరెంత గాడిలో పెడతారనుకున్నా జిల్లా కాంగ్రెస్ లో గ్రూపుల పోరు మాత్రం అలాగే కనిపిస్తోంది. జిల్లాలో మంత్రి, ఎంపీ వర్గాలుగా పార్టీ చీలిపోయింది. వారితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై మరొకరు ఆధిపత్యం సాధించే పనిలో పడ్డారు. అది చాలదన్నట్లు కాంగ్రెస్ పార్టీని వలసల భయం ఎలాగూ వెంటాడుతూనే వస్తోంది. కొత్త కాంగ్రెస్ లోకి క్యాడర్ తరలిపోతుందన్న భయం ప్రతి కాంగ్రెస్ నేతలో కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో 3 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చేసుకున్నారు. మరి ఇంకొంతమంది ఇవాళ రేపో అన్నట్టు ఊగిసలాడుతున్నారు. ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు వెళ్లిపోతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఆ పార్టీలో. పగలు పార్టీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలను పొగడ్తలతో ఆకాశానికి ఎక్కేస్తున్న నేతలు రాత్రి అయ్యేసరికి కొత్త కాంగ్రెస్ నేతలతో ఫోన్ లో టచ్ లోకి వచ్చేస్తున్నారంట. అక్కడ దీంతో పార్టీలో ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితే కనిపించడం లేదంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 2014 పరిస్థితి ఏంటని పార్టీ నాయకులను ప్రశ్నిస్తే మా పార్టీకేం మరోసారి రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శన చేస్తున్నారు సదరు పార్టీ పెద్దలు. ఇవన్నీ అపోహలు ఏదైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేదానికి ఆదరణ నిరాదరణ అనేది రకరకాలుగా ఎవరు చెప్పుకుపోతున్నా కూడా ఈ సంక్షేమ పథకాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ లక్ష్యం. ఇది గ్రౌండ్ రియాలిటీ. అదే పంచాయతీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ఆదరిస్తారనే నమ్మకం అనేది కూడా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ పథకాలు తీసుకొచ్చి ఎంత మంచి
ఎలక్షన్స్ కూడా ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి డోక అనేది ఎగ్జామినింగ్ ఇన్ గ్రేట్ డీటెయిల్ ప్రజల్లో ఒక మంచి నమ్మకాన్ని ఏర్పాటు జరిగింది అది కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఇట్లు పిసిసి అధ్యక్షుడు బచ్చా గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ గ్రామ కమిటీల నుంచి మండల కమిటీ దాకా వేసి వాళ్ళందరినీ ఉత్సాహపరిచే కార్యక్రమంలో ఉన్నారు రేపు మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పరిస్థితి కూడా జిల్లాలో మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఆ పార్టీ నేతల తీరు తమ్ముళ్లను కలవరపాటుకు గురి చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ పరిస్థితులను చక్కదిద్దాల్సిన జిల్లా ముఖ్య నేతల్లో సమన్వయం లోపం స్పష్టంగా ఫోకస్ అవుతోంది. వారి వైఖరితో కనీసం కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహాన్ని కూడా సొమ్ము చేసుకోలేని పరిస్థితి టీడీపీది. కేడర్ బలంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ జిల్లాలో దూసుకుపోయే పరిస్థితి కనిపించడం లేదు. నేతల వైఖరి కారణంగా ఇటీవలి కాలంలో జిల్లాలో ఆ పార్టీ ఉనికి కోసం పోరాడే పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది. లోకల్ గా ఇప్పటికీ ఆ పార్టీకి గణనీయ సంఖ్యలో కార్యకర్తలు ఓట్ల బలం ఉన్నాయి. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో ఆ విషయం మరోసారి రుజువైంది. జిల్లా నాయకులు ఊహించలేని రీతిలో స్థానిక కార్యకర్తలు ఆ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని మంచి ఫలితాలను సాధించారు. అయితే కేడర్ కు ఉన్నంత సీరియస్నెస్ జిల్లాలోని నేతలకి లేకపోవడమే పార్టీకి మైనస్ గా మారుతుంది. చివరకు రాష్ట్ర పార్టీ పిలుపులకు కూడా సక్రమంగా స్పందించలేని దుస్థితి జిల్లా టీడీపీలో కనిపిస్తోంది. తాజా పరిస్థితి పరిశీలిస్తే చీరాల, ఎర్రగుండపాలెం, సంతనూతలపాడు సెగ్మెంట్లలో పార్టీ పైన చుక్కాని లేని నావలా తయారైంది. కనివిరి బాధ్యుడు ఉండాల్సిన స్థాయిలో సీరియస్ గా కనిపించడం లేదు. మార్కాపురం బాధ్యుడు జిల్లాలో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కాగా ఆయన పోకడపై సొంత మనుషులే అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి. 2014లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేడర్లో కానీ అన్నింటిలో కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. పోయినసారి ఎలక్షన్స్ 2009లో కూడా టీఆర్పీ పార్టీ పెట్టడం వల్ల దాంట్లో కొంత పర్సెంట్ తేడా జరగటం, దానివల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో చెప్తే ఒక 2% తేడాతోటి లేకపోతే పోయినసారి అధికారంలోకి వచ్చాయి. ఈసారి అలాంటిది ఏం లేదు. తప్పకుండా కూడా మన జిల్లా వరకు ఇక గిద్దలూరులో అక్కడి బాధ్యురాలు శ్రమిస్తున్నా కింది స్థాయిలో కార్యకర్తలు కలిసి వస్తున్నట్టు కనిపించడం లేదు. ఇలా సగం నియోజకవర్గాలలో ఆ పార్టీ పరిస్థితి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా జిల్లా పార్టీ పెద్దలు మాత్రం ఫ్యూచర్ పై ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు.